నిజామాబాద్లోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. రోజులు కార్యక్రమం జరుగుతున్నాయి, అన్ని యజ్ఞాలు జరుగుతున్నాయి. తిరుపతి నుంచినే కూడా స్వామి యొక్క భక్తుల్నే, ఆగమ శాస్త్రుల పండితుల్ని పిలిపించి ఈ కార్యక్రమాన్ని చేయటం కూడా జరుగుతున్నది. అందరూ కలుసుకొని చేస్తున్నాం. దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు ఖర్చు అయింది అని అంచనా వేయటం జరిగింది. ఇంకా అవుతుంది ఖర్చు కూడాను. అటువంటి ఖర్చు ప్రశ్న కాదు, భక్తులు సహాయం చాలా అద్భుతంగా సహాయం చేశారు. మాత్రమైనటువంటి ఈ 5 రోజులు 5 రాత్రులు అంటే 5 నుంచి 7 రోజులు మొత్తం ఈ రాత్రులు జరిగేటువంటి మహత్తరమైనటువంటి యజ్ఞానికి అందరూ బయలుదేరి కుంభాభిషేకానికి ఒక కలశాభిషేకం మీరు చూశారంటే, ఆ ఒక్క కలశాభిషేకంతో 100 కుంభమేళాలు చూసినటువంటి యోగము దొరుకుతుంది అని చెప్పారు. కలశాభిషేకం చాలా ముఖ్యమైనది.